హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులు. ఈవేళ మనం చేస్తున్న చట్నీ పచ్చి టమాటాల చట్నీ అండి. ఎప్పుడు పండిన టమాటాలతోనే కాకుండా ఒకసారి పచ్చి టమాటాలతో ఎలా చేయాలో చూద్దాం. మరి పచ్చి టమాటాలతో చట్నీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలని: జీలకర్ర 1 స్పూను, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి 5-6 రెబ్బలు, ఆనియన్ 1 అని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి వచ్చి 1 2, ఇవి బాగా కారం ఉన్నాయి. తక్కువ కారం ఉన్న మిరపకాయలు అయితే మనం తీసుకున్న టమాటాలను బట్టి వేసుకోవాలండి. చింతపండు చిన్న నిమ్మకాయ ఎంత, అల్లం చిన్న ముక్క అండి 1/4 ఇంచ్, ధనియాలు 1 స్పూను, రుచికి సరిపడ్డ సాల్ట్, అదేవిధంగా తిరగమాతగా ఆయిల్ అండి. ఇప్పుడు ఈ టమాటాలనండి, ఈ టమాటాలు తీసుకున్నాను, వీటిని సాల్ట్ వేసి ఈ వాటర్లో బాగా కడుక్కోవాలనండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల దీంట్లో ఉన్న దుమ్ము ధూళి ఇంకేదైనా క్రిములు అలాంటివి ఉన్నా కూడా అన్నీ పోతాయండి. ఈ విధంగా టమాటాలను కడుక్కొని తుడిచి పక్కన పెట్టుకొని కట్ చేసిన తర్వాత చూద్దాము. ముందుగా సాల్ట్ వాటర్లో శుభ్రం చేసుకున్నాం కదండి, ఆ టమాటాలని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. తర్వాత తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్పై బాండలు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక ఈ శనగకాయ పప్పు వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన వేగాలండి. చూడండి, ఇప్పుడు దీనిలోనే చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. అదేవిధంగా ఈ పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేస్తున్నానండి, అదేవిధంగా ఆనియన్. ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను, అదేవిధంగా జీలకర్ర. అన్నీ కలిపి దోరగా వేయించుకోవాలి. సన్నాని మంట పైన అన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అన్నీ దోరగా వేగినాయండి ఈ విధంగానే. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మనం వేసుకున్న పదార్థాలన్నీ వేగినాయండి. ఇప్పుడు అదే బాండలు స్టవ్పై పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందాక మనం తరిగి ఉంచుకున్నాము కదండి ఈ టమాటాలను, ఇందులో వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అన్నీ కలిపి బాగా మగ్గాలండి. ఇవి సరిపడ్డ సాల్ట్ వేస్తున్నాను, 1/2 స్పూన్ వేసానండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేసాం కదండి, ఈ విధంగా బాగా మగ్గాలండి. అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకున్న చింతపండును కూడా వేస్తున్నానండి, వీటితో పాటే మిర్చి. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మనం ముందుగా ఆనియన్ పచ్చడికి ఇవన్నీ వేసుకున్నాం కదండి, శనగకాయ పప్పులు, ఆనియను, వెల్లుల్లి,
అన్నీ వేసి వేయించాము కదండి, జీలకర్ర ధనియాలు అది ఈ విధంగా అయినది. ఇప్పుడు ఈ టమాటా కూడా అంతా వేగినదండి. సాల్ట్ వేసేటప్పటికి బాగా మగ్గిందండి, చింతపండును అది బాగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. దీనిలోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఈ విధముగా ఆ పచ్చి టమాటాలను, శనగకాయ పప్పులు, ఆనియన్, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు అంతా కలిపి వేసుకున్నామండి. ఉప్పు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు మనం టమాటా పచ్చడి తిరగ మాత్ర వేసుకుంటున్నామండి. 2 స్పూన్స్ ఉంటుందండి ఆయిల్. ఇందాక వేయించుకొని పచ్చి టమాటాలు మిక్సీకి వేసుకున్నాం కదండి, దానికి పోపండి, ఆవాలు, జీలకర్ర, పచ్చనేపప్పు, ఉద్దిపప్పు అండి. పోపు వేస్తుంది. పోపు వేగినది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేస్తున్నాము. వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్, ఒక ఆనియన్ మనము చట్నీ చేసేటప్పుడు వేస్తున్నాము కదండి పచ్చి టమాటాల్లో వేయించి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ అండి వేస్తున్నాను కొద్దిగా. ఈ విధంగా అంతా వేపుకున్నాము, మొత్తం కలిసినది. పోపు పచ్చడి అంతా బాగా కలిసింది. ఇప్పుడు